నమస్కారం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు మనకి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు, అంటే తెలుగుదేశం పార్టీ అధినేత విపక్ష నేత చంద్రబాబు పరిస్థితిని గమనించినప్పుడు, ఎందుకు ఈయన తనని తాను తక్కువ చేసుకుంటున్నారనే ఆలోచన కలుగుతుంది. చంద్రబాబు నాయుడిని కనుక మనం గమనించినట్టయితే 1978 నుంచి 83 వరకు కూడా ఆయన సీఎం అయ్యేదానికోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారనే వాస్తవాన్ని చాలామంది గమనించరు. 78 వరకు కూడా ఆయనకు ఒక అహంభావం ఉండేది, ఏదో ఒక నాటికి నేను సీఎం అవుతానని. ఆయన ఊహలు తారుమారయ్యి తన మాంగారు పెట్టినటువంటి పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి మళ్ళీ తిరిగి ఆ పార్టీలోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళా క్రమక్రమంగా ఎన్టీ రామారావు అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకించేటటువంటి పెట్టుబడిదారుల యొక్క ప్రాపకాన్ని సంపాదించి తెలివిగా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ ముఖ్యమంత్రి అయ్యే అందుకు సంబంధించిన విషయాల మీద నేను ప్రత్యేకించి చెప్పను. రాజకీయాల్లో ఎవరు తెలివితేటలో వాళ్ళకు ఉంటారు. ఆ తెలివితేటలు ఉండబట్టే నాదెండ్ల భాస్కరరావు గద్దె దించినప్పుడు గట్టిగా దాన్ని వ్యతిరేకించినటువంటి పత్రికలు, చంద్రబాబు ఎన్టీఆర్ని గద్దె దించినప్పుడు ఆ అంశాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. కారణం ఏంటి? ఎన్టీ రామారావు వచ్చి మద్య నిషేధం చేయటం వల్ల లిక్కర్ సిండికేట్లన్నీ కూడా చంద్రబాబుని ఏదో ఒక విధంగా అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేయటం వల్ల ఆ రోజున చంద్రబాబు అధికారంలోకి రావటం, ఆ తర్వాత ఆయనకి 1999 కనుక మనం గమనించినట్టయితే చంద్రబాబుకి అధికారంలోకి రావటం కేవలం అదృష్టంతో కూడుకున్నటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన గాలి వీచినప్పటికీ రాజశేఖర్ రెడ్డి అభ్యర్థుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చంద్రబాబుకి అవకాశం కలిగి వచ్చింది. అవకాశం కలిసి వచ్చింది కాస్త బీజేపీతో కలిసి ప్రయాణం చేయటం వల్ల. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. రాజశేఖర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబే ఉండాలనే ఆలోచనతో 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తప్పించి ఎవరి క్రేజీ కాదు. ఆయన పాదయాత్ర ఆయన నాయకుడిగా తనను తాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నందువల్ల 19లోకి వచ్చేటప్పటికల్లా అమరావతి నేపథ్యంలో కొన్ని వర్గాలు ఇతర వర్గాల పట్ల వ్యవహరించిన తీరుని దైవాంశ సంభూతుల సంతానం మేమనేటువంటి అంశంతో తీసుకొచ్చినటువంటి తీరుని చంద్రబాబు ఖండించినందువల్లే ఆయన ఓడిపోయారు. ఇప్పటికీ ఆయన ఆ విషయాన్ని గ్రహించటం లేదు. ఇప్పటికీ ఆయన ఆ విషయాన్ని గ్రహించటం లేదు. కుటుంబ రాజకీయాలు లేదా పలానా వాళ్ళ మీద సంక్షేమ పథకాలను కాసేపు వద్దని, కాసేపు మళ్ళీ తాను వాటిని అమలు పరుస్తానని, అదేవిధంగా కాసేపు తాను అన్ని మతాలతో కలిసి ఉంటానని, మళ్ళీ తర్వాత హిందుత్వాన్ని లేదా క్రైస్తవాన్ని హిందుత్వాన్ని బలపరుస్తూ క్రైస్తవాన్ని వ్యతిరేకించటం, ఇటువంటి కులీన రాజకీయాలని ఎందుకు ఆయన అనుసరిస్తున్నారనేది ఇప్పటికీ అర్థం కాదు. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీలో నేర్చుకున్నది ఏంటో కూడా ఇప్పటికీ అర్థం కాదు. చంద్రబాబు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తన తప్పిదాలని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు రాజకీయంగా పతనం అయ్యాం అనేటువంటి విషయం చూసుకోవాలి. ఎదుటివాడి బలహీనత రాజకీయాల్లో అన్ని సందర్భాల్లో కలిసి రాదు. రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో కేవలం 152 ఓట్లతోటే అధికారంలోకి వచ్చాడు, 152 సీట్లతోటే అధికారంలోకి వచ్చాడంటే ఈ సంక్షేమ పథకాల ప్రభావం. ఇప్పుడు ఆ ప్రభావం జగన్ మీద ఉండదనుకోవటం ఒక పిచ్చి భ్రమ. అంచేత నేను సంక్షేమ పథకాలను కొనసాగిస్తాను, నా మీద నమ్మకం కలగండి, కలిగి ఉండేలాగా మీరు ఉండండి అని ప్రజల్ని నమ్మించగలగాలి. వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం అని ఆయన అన్నా కూడా ఎవరు పెద్దగా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు లేవంటే ఎంతగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉందో గ్రహించాలి. తరువాత చిన్న చిన్న అంశాలు, ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్ తీసుకుందాం. పోలవరం భోజనం రెడీ అన్నట్టుగా ఇదిగో రెడీ అయిపోయింది, ఈ నెలలో ఓపెన్ అవుద్దని చంద్రబాబు చెప్పాడు. ఆ తర్వాత జగన్ చెప్పాడు. తర్వాత జగన్ స్పష్టంగా చెప్పాడు ఇప్పట్లో ఈ పథకాన్ని పూర్తి చేయలేమని. కానీ తాను ఉండి ఉంటే జరుగుతుంది అని
అన్నాడు. కానీ దానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయించడంలో చంద్రబాబు ఎందుకు సక్సెస్ కాలేకపోయారనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. పునరావాస కల్పించే అంశాల్లో కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. విజయవాడ నగరాభివృద్ధిలో జరిగిన దాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తారు. విశాఖ నగరాభివృద్ధిలో కూడా జరిగిన దాన్ని ప్రజలు ఆలోచిస్తారు. అలాగా అభివృద్ధి కార్యక్రమాలు తాను ఏం చేస్తారు అనే దాని మీద చంద్రబాబు కనుక ప్రజలకి నమ్మకం కలిగించగలిగితే ఆయన సక్సెస్ అవుతారు.